అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా గుడ్ మార్నింగ్ జోగి రమేష్ అంకుల్, సారీ సారీ అంకుల్ అనాలో ఆంటీ అనాలో కూడా అర్థం అవ్వట్లేదు, నిన్న ఆంటీ అంటమే కరెక్ట్. గుడ్ మార్నింగ్ జోగి రమేష్ ఆంటీ, నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు కాబట్టి నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. అంటే ఇవేవో బయట జరుగుతుందో లేదో, నీ నియోజకవర్గంలో అభివృద్ధి గురించో కాదు, నీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలని నేను అడగాలి అనుకుంటున్నాను. ఈ వీడియో నీ దాకా చేరితే తప్పకుండా దీని మీద వివరణ ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటున్నాను ఆంటీ. అయితే ఏంటంటే, నువ్వు పుట్టిన తర్వాత అంటే ఊహ తెలిసి ఒక 5 సంవత్సరాల మధ్యలో మీ తండ్రి, అంటే అప్పట్లోనే మీ తండ్రి ఏదో చోటమోట రాజకీయ నాయకుడిగా ఉన్న సమయంలో నిన్ను జనాల్లోకి ఎందుకు రానిచ్చేవాడు కాదు. అలాగే ఆ 5-10 సంవత్సరాల తర్వాత 15-20 సంవత్సరాల ఏజ్లో, 15 సంవత్సరాల ఆ టైంలో నువ్వు నేపాల్ నుంచి వచ్చి వాచ్మెన్గా చేస్తున్నటువంటి వ్యక్తిని నానా అని ఎందుకు పిలిచేవాడివి, పిలిచేదానివి? అంటే ప్రేమతో పిలిచేదానివా, ఆప్యాయతతో పిలిచేదానివా, లేదా మీ ఇంటి దగ్గర వాచ్మెన్గా చేస్తున్నందుకు అభిమానంతో పిలిచేదానివా? దాని గురించి వివరణ కావాలి. అలాగే నువ్వు కాలేజీకి వెళ్ళే రోజుల్లో, విజయవాడలో కాలేజీలో చదివే రోజుల్లో మీ జూనియర్ని, జూనియర్ అంటే ఇక్కడ అమ్మాయి అనుకునేరు, కాదు కాదు అబ్బాయి, ఆ అబ్బాయిని, మీ జూనియర్ అయినటువంటి అబ్బాయిని బాత్రూంలో తీసుకెళ్ళి నువ్వు ఏదో చేస్తుంటే నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారంట, దేనికి? ఆ సంఘటన ఎందుకు జరిగింది? దీని మీద కూడా వివరణ కావాలి. అలాగే నీకు పెళ్ళిడు వచ్చి పెళ్లి చేయాల్సిన సమయంలో మీ తండ్రి అడిగితే నాకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దు అంటే నీకు బలవంతంగా పెళ్లి చేశారంట, దేనికి? ఎందుకు అంత వద్దు అని చెప్పని ఎందుకు చేసుకున్నావు? సరే, నీ కర్మగాలో లేదో ఏదో జరిగో చేసుకున్నావు, అయిపోయింది. ఆ తర్వాత నీకు పుట్టినటువంటి పిల్లల్లో సేమ్ నీకున్నటువంటి ఒక లోపమే నీ పిల్లల్లో ఒకడికి ఉంటే, ముంబై వెళ్ళి ఏదో మార్పించుకుందాం అనుకుంటే బలవంతంగా అతను తీసుకొచ్చేసి మార్పించుకోకుండా చేసేవంట, దేనికి? ఇలా చెప్పుకుంటూ పోతే అంటే నీ రాజకీయ చరిత్ర మొదలైనప్పటి నుంచి కూడా చెంచాగిరి బ్రోకర్ పనులు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి ఆయన విజయవాడ వచ్చిన ప్రతిసారి కూడా జీడిపప్పు పాకం ఏదో తీసుకెళ్ళి ఇచ్చి పాకంతో పాటు ఆయన తాపం కూడా తీర్చేవాడు అంట, దేనికి? అంటే ఎవరినైనా పంపించేవాడువా, లేదా నువ్వే వెళ్ళే దానివా? దాని గురించి ఒక వివరణ కావాలి. అంటే ఎప్పుడైనా కూడా నువ్వు రాజకీయంగా ఎదగటానికి ఓ బ్రోకర్ పని చేయటం, లేదో నిన్ను నువ్వు ఏదో ఒకటి, అంటే నువ్వు ఆడదానివో మగాడివో కూడా తెలియట్లేదు కాబట్టి నిన్ను నువ్వు ఏదో ఒకటి చేసుకుని రాజకీయంగా ఎదగటానికి సాయశక్తులా ప్రయత్నించే దానివంట, అది నిజమా కాదా? అలాగే పెళ్ళయ్యి నువ్వు పెడంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా నువ్వు పెడంలో ఎక్కువగా ఉండవంట, ఎందుకనే? అంటే మీ భార్య మీరు కలిసి ఎక్కువగా ఉండరంట, మీరు ఏదో బయట ఎక్కువగా తిరుగుతారంట, దేనికి? అలాగే మీ ఇంట్లో వస్తువులు తరచుగా ఏదో ఒక వస్తువులు అవి పోతున్నా కూడా మీరు కంప్లైంట్లు ఇవ్వరంట, దేని గురించి? అలాగే డ్రైవర్ని ప్రతిసారి కూడా డ్రైవర్ని మారుస్తూ ఉంటామంట, దేని గురించి? అలాగే నీ దగ్గర చేసేటువంటి పిఎల్ని కూడా మారుస్తూ ఉంటామంట, అంటే వాళ్ళ మీద అనుమానంతోనా లేదా ఇంట్లో ఏదైనా జరుగుతుందనా? ఇంట్లో వస్తువు పోయినా కూడా అంటే మీ భార్యకి మీకు వాదం జరిగేదంట, అదేంటంటే నాకు తెలిసిన వాళ్ళే తీశారు అని చెప్పి మీ భార్య, ఆ ఎవరో నీకు తెలిసిన వాళ్ళు చెప్పమని నువ్వు ఘోరంగా ఆవిడతో ఫైట్ చేసి వాదం చేసేవాడు అంట, కానీ ఆవిడ చెప్పేది కాదంట, ఎందుకని? ఇలా తరచూ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నువ్వు ప్రతిసారి కూడా ఏంటంటే పిచ్చి కుక్క మురిగినట్టు మురుగుతూ ఉన్నావు కదా, నీ ముడ్డి కిందే ఇన్ని బొక్కలు ఇన్ని లోపాలు పెట్టుకుని ఎదుటి మనుషుల్ని, అంటే నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మనుషుల మీద ఎందుకు మురుగుతున్నావు? నీ చరిత్ర ఎప్పటి నుంచో తీసుకుంటే కూడా ఏంటంటే రాజకీయంగా నువ్వు ఎదగటానికి తార్చడం పక్కలేటు, నువ్వు మైలవరం నియోజకవర్గంలో బ్రోకర్ పనులు చేస్తూ అక్కడ దొరికిపోయి అక్కడి నుంచి ఇక్కడికి పెడన్ నియోజకవర్గానికి మారావు అని చెప్పని ఒక రూమర్ ఉంది, అది నిజమా కాదా? అలాగే నువ్వు మంత్రిగా అవటానికి, అంటే రాజకీయంగా ఎదగటానికి బయట వాళ్ళని పడుకోబెట్టి నువ్వు మంత్రిగా ఎదగటం కోసం ఇంట్లో వాళ్ళనే పడుకోబెట్టావు అనే ఒక రూమర్ కూడా ఉంది, అది నిజమా అబద్ధమా? అలాంటి నీచంగా నీచ స్థాయికి దిగజారిపోవటం ఎందుకు అవసరం? అలాగే ఏంటంటే నువ్వు ప్రతిసారి కూడా మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి నీకన్నా చిన్నోడు అన్నా అన్నా అంటున్నావు, అన్నా అని అనాల్సినంత అవసరం ఏముంది? అంటే వయసులో నీకన్నా చిన్నోడిని అన్నా అని ఎందుకు అంటున్నావు? అలాగే మా పేదలకి, మా ఎస్సీలకి, మా ఎస్టీలకి, మా మైనార్టీలకి అంటున్నావు, అసలు ఎంతమంది పుట్టావు, ఎవరికి పుట్టావు? ఎవరినప్పుడు నీది ఒక కులం ఉందనుకో, నేను బీసీ ఎస్సీ ఎస్టీని మైనార్టీని ఏదో ఒకటి ఒక కులం చెప్పుకో, మా అంటే వాళ్ళందరికీ కలిపి పుట్టావా నువ్వేమన్నా? అంటే అనుమానాలు అన్నమాట ఇవన్నీ కూడా. వీటి గురించి తీరిగ్గా ఈ వీడియో నీ దాకా వస్తే గనక తప్పకుండా జోగి రమేష్ ఆంటీ, రమేష్ పేరు కూడా మార్చుకుంటే బాగుంటుంది ఆంటీ, నువ్వు తప్పకుండా దీని గురించి వివరణ ఇస్తావని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఎన్నో బ్రోకర్ పనులు చేసి రాజకీయంగా ఎదిగావు, బాగానే ఉంది. ఆ బ్రోకర్ పనులు చేసినటువంటి ఎదవే ముండవ అనలేము, ఎదవ అనకూడదు, అంటే ఆడదాను కాబట్టి ముండవే
ముండలాగా అట్లా పడుండకుండా పిచ్చి కుక్క మురిగినట్టు మురుగుతున్నావు ఎందుకు ఆంటీ అని అడుగుతున్నా. మురుగు నీ యజమానికి నీకు విశ్వాసం చూపించుకుంటాకి వాళ్ళ దగ్గర మురుగు, వాళ్ళ దగ్గర ఏదైనా చేసుకో. మా పేదవాళ్ళం పేదలకే పెత్తందారులు జరుగుతుండే యుద్ధం అండి. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయి ఆంటీ. అంటే ఇండియా మొత్తం మీద ఎవరు రిచెస్ట్ సీఎం అని చెప్పంటే మీ అన్న, అదే అన్నో అక్కో వాడి పేరే వస్తుంది. అలాంటిది పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పని నువ్వు నీ బ్రోకర్ మాటలు ఎందుకంటే ఇవన్నీ సరే ఇవేదైతే అదేందిలే కానీ నువ్వు రాజకీయంగా ఎదవటానికి ఎంత నీచానికైనా దిగజారిపోతావు అనేది మాకు తెలుసు. నీకు ఇప్పుడు రానున్న ఎలక్షన్లో నీకు రెండు టికెట్లు కావాలి, ఒకటి నీకు ఒకటి నీ కొడుక్కి. దానికోసం పిచ్చి కుక్క మురిగినట్టు మురిగితే మా సమాధానాలు కూడా ఇలాగే ఉంటాయి. అయితే ముఖ్యంగా అందరికీ నాది ఒక విన్నపం ఏంటంటే యథా రాజా తదా ప్రజా అన్నారు. అంటే రాజు అలా ఉంటే ప్రజలు, వాళ్ళు సైనికులు కూడా అందరూ అలాగే ఉంటారు. మీ నోటి నుంచి మాటలు అదుపులో ఉండి మంచి మాటలు వచ్చినాయి అనుకోండి, మేము కూడా అదే విధంగా రాజకీయంగా సమాధానం చెప్తాం. అలా కాకుండా నోటికి వచ్చినట్టు పిచ్చి కుక్కలు మురిగినట్టు మురిగితే నా కొడకల్లారా మాకు రావా, బోకు నా కొడకల్లారా బోకు ముండల్లారా మాకు రావా. మేము 100 తిడతాం, మీరు 1 తిడితే మేము 100 తిడతాం. కానీ మా నాయకుడు మాకు కొన్ని సంస్కారంగా మాట్లాడాలి, రాజకీయ పరంగా విమర్శించాలని చెప్పి కొన్ని రూల్స్ పెట్టాడు. దానికి లోబడి మేము మాట్లాడట్లా. బహిరంగ సభల్లో మీటింగ్లో లోఫర్ నా కొడకల్లారా ఎందుకురా, పిల్లలు ఉన్నారా పెద్దోళ్ళు ఉన్నారా ఇవన్నీ ఏమీ లేకోకుండా పెళ్ళిళ్ళ గురించి చెత్త నా కొడక నీ ఇంట్లో ఉన్నా అదే నీ పంపు సెట్ ఎలాగో వాట లేదని చెప్పని తార్చి మంత్రి పదవి కొట్టేశావని చెప్పని ఒక టాక్ ఉంది. పంపు సెట్టు కొంచెం బాగానే ఉంది, పంపు సెట్టు కూడా నేను చూశాను ఫోటోలు. అలా చీప్గా దిగజారి ఇలాంటి విమర్శలు ఇలాంటివి చేస్తే మేము ఇంకా 100 చేస్తాను, ఓటు చేస్తే 100 అవుతాం. ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఒకటి ఆ పాయింట్ బట్టిన చెత్తనా కొడుకులాగా అది మాట్లాడితే ఏదైనా గొప్పరా? రాజకీయంగా ఎన్ని మందికి 50 లక్షల మందికి ఇచ్చేసాం, 5 లక్షల మందికి ఇచ్చేసాం ఇల్లు అది అని చెప్పి ఏదో గొప్పగా చెప్తున్నాం. అవన్నింటి పూర్తి చేసి పేదలకు నిజంగా ఇచ్చినప్పుడు చెప్పు. ఇక్కడ అవినీతి అక్రమార్కుడికి అవినీతి రాక్షసుడికి నిజాయితీపరుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో 24లో మాత్రం నిజాయితీపరుడే గెలుస్తాడు. ఈ అవినీతి పిచ్చి కుక్కనే రాష్ట్రం నుంచి తరిమి జైల్లో వేయటం కంపల్సరీ. ఆ పిచ్చి కుక్కతో పాటు నీలా మురిగే ఊర కుక్కల్ని ఆడకుక్కల్ని కూడా తరిమి రాష్ట్రం నుంచి తన్ని తరుముతాం తప్పకుండా. ఆ రోజు దగ్గరలోనే ఉంది. మొరగండి మీరు ఎన్ని రోజులు మురిగినా కూడా 24లో మాత్రం మీ మురుగుడికి ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలోనే ఉంది. ఇకపోతే ఆంటీ నువ్వు తప్పకుండా వీటన్నిటి గురించి ఒక క్లారిటీ ఇచ్చి నేను ఇది ముందు అన్నిటికన్నా ఏంటంటే నువ్వు అసలు ఆడవు మగవో మాకు అర్థం అవ్వట్లేదు. అది ఒకటి. నువ్వు చైనా వాళ్ళని అంటే సారీ చైనా కాదు నేపాల్ ఉండి ఎందుకు నానా అన్నావు, దాని గురించి మాత్రం క్లారిటీ. రాష్ట్ర ప్రజలు మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, అసలు నువ్వు చైనా ఓడివా ఆంధ్ర ఓడివా అనేది అర్థం కాక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వీటి గురించి నాకు కనీసం క్లారిటీ ఇస్తామని చెప్పని ఎదురు చూస్తూ నేను నీ అంటే రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అభాగ్యుణ్ణి నమస్తే ఆంటీ.